విమెన్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను ప్రొఫెసర్ పికే జయలక్ష్మి. కథాలోకంలో ఇవాల్టి నా కథ అలా పోల్చకండి. ఇది 2016 మార్చ్ చినుకు మాసపత్రికలో ప్రచురితమైంది. వింటారా అలా పోల్చకండి. సాయంత్రం 5 గంటలకి ఇంటికి రాగానే అలవాటుగా పోస్ట్ చూసుకున్నాను. కమల్ ప్రోగ్రెస్ కార్డ్ కనిపించింది. ఆతృతగా మార్కులు పరిశీలించాను. గుండె ఆగినంత పనైంది. క్రితంసారి కంటే చాలా తక్కువ వచ్చాయి. ఎందుకు ఇలా అయింది? ఇంటికి రాని, వాడి పని చెప్తా. కోపంగా పళ్ళు నూరుకున్నాను. నేను మా ఆయన యూనివర్సిటీలో పిహెచ్డీ దాకా పెట్టిన ఖర్చు కంటే వీడి చదువుకి డబుల్ అవుతోంది. ఏం కావాలంటే అవి కోనిస్తున్నాం. ఏదో ఐఐటీ తెచ్చుకొని ఉద్ధరిస్తాడనుకుంటే ఇలా తయారవుతున్నాడేంటి? కమల్ని ఊళ్ళో పేరు మోసిన పెద్ద కోచింగ్ సెంటర్లో ఐఐటీ కోసం జాయిన్ చేశాం. వాడు 10th వరకు మంచి మార్కులు తెచ్చుకున్నాడు. బాగా చదివే పిల్లాడని, ఐఐటీ సాధించగలడనే ఆశతో ఉన్నాం. వాడి ఫ్రెండ్స్ కూడా ఈ సెంటర్లోనే జాయిన్ అవ్వడంతో వాళ్ళ మార్కులతో పోల్చుకుంటూ వాడి స్థాయిని అంచనా వేయడం జరుగుతోంది. అన్యమనస్కంగా పని పూర్తి చేశాను. ఈలోపు శ్రీవారు రాగానే కార్డ్ చూపించాను. ఊహించినట్టే ఆయన నా మీద మండిపడ్డారు. ఏంటి మార్కులు, పల్లవి కూతురికి ఎలా వచ్చాయో అడిగావా? మా శర్మగారు అబ్బాయి, వీడి క్లాసే. క్రితం వారం టెస్ట్లో సెంటర్ ఫస్ట్ వచ్చాడట. నువ్వు కాస్త పట్టించుకుంటే బాగుంటుంది. ఎప్పుడు నీ కాలేజీ నీ సెమినార్లు అంటూ గయ్యమన్నారు. నేనేనా తక్కువ తినది? ఆ మరే, పొద్దున్నే నేను వంట వార్పు చేసుకుని తమరికి పిల్లలకి అన్నీ అందించి ఇల్లు చక్కబెట్టుకుని కాలేజీకి పోయి సాయంత్రం వరకు చచ్చి చెడి చాకరీ చేసి మళ్ళీ ఇంటికి రాగానే ఇంటిడి పని చేస్తున్నా చాలడం లేదా? ఇంకా వాళ్ళని చదివించడం లేదా అని నా మీద నందలేస్తారా? ఆ పనేదో తమరే చేయొచ్చుగా అని ఖైమని లేచాను. ఇంతలో సైలెంట్గా కమల్ రావడం గమనించి ఇద్దరం వాడి మీద విరుచుకుపడ్డాం. ఏరా, నువ్వు వెలగబడుతున్న చదువు ఇదేనా? ఏమిటి మార్కులు? అనంత్కి శ్రీకాంత్కి ఎలా వచ్చాయి అని కోపంగా అడిగారాయన. క్రితం వారం బెటర్మెంట్ హడావిడిలో సరిగ్గా రాయలేదు డాడీ, అనంత్కి శ్రీకాంత్కి నాకంటే ఎక్కువే వచ్చాయి అని సణిగాడు కమల్. వెంటనే నేను అందుకున్నాను. సిగ్గులేదు అలా చెప్పడానికి. వాళ్ళిద్దరు 10th లో నీకంటే ఎంత వెనకబడి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా చదివేస్తున్నారో గమనించావా? అసలు ఏంట్రా వాళ్ళకి నీకు తేడా? ఒకే వయసు, ఒకే టీచర్లు, అదే సిలబస్, ఎందుకు వాళ్ళలా తెచ్చుకోలేకపోతున్నావు? అయినా నీకేం లోటు చేస్తున్నాను రా కోపంగా అడిగాను. ఈలోపు మా ఆయన, సర్లే ఇప్పుడు కాదు, ముందే ఉండాలా బుద్ధి, వాడికి తిండి పెట్టు, తర్వాత తీరిగ్గా దెబ్బలాడదు గాని అని విసురుగా లోపలికి వెళ్ళిపోయారు. కమల్ నిర్లిప్తంగా చూస్తూ నిలబడిపోయాడు. మధ్యాహ్నం స్టాఫ్ రూమ్లో నా కొలీగ్ మమత డల్గా కనిపించడంతో ఏమైందని అడిగాను. తను నాకంటే 2 ఏళ్ళు సీనియర్, మ్యాథ్స్ లెక్చరర్, కలుపుగోరుగా ఉంటుంది. కష్టసుఖాలు కలబోసుకుంటూ ఉంటాం. వాళ్ళ అబ్బాయి మా వాడికంటే 7 ఏళ్ళు పెద్ద, లాంగ్ టర్మ్ ఐఐటి కోచింగ్ తీసుకుంటున్నాడు. వీళ్ళ చదువుల గురించి తరచూ చర్చించుకుంటూ ఉంటాం మేము. మమత కాసేపు ఆలోచించి దీర్ఘంగా నిట్టూర్చి మొదలెట్టింది. నీకు తెలుసుగా కీర్తి, మా వాడు లాంగ్ టర్మ్లో ఉన్నాడు. వాడి మీద ఎన్ని హోప్స్ పెట్టుకున్నాం, ఏది అడిగితే అది కొనిస్తున్నాం. మా అమ్మాయి సాధించలేనిది వీడైనా సాధిస్తాడనుకుంటే ఎలా తయారవుతున్నాడో తెలుసా రాను? ఇదివరకు మార్కులు సరిగ్గా రాకపోతే తిడితే భయపడేవాడు, జాగ్రత్తగా చదువుకుంటాననేవాడు. వాడి క్లాస్మేట్స్ ఎంత బాగా స్కోర్ చేస్తున్నారో తెలుసా కీర్తి? రాత్రి ఇదేంట్రా నీ మార్కులు అని వాళ్ళ నాన్న కసిరారని ఎంతలా తిరగబడ్డాడో తెలుసా? మాటకి మాట పుస్తకాలు విసిరి కొట్టాడు. పెద్ద పెద్ద అరుపులు. టెన్షన్ పెడుతున్నాంట, విసిగిస్తున్నాంట, మా అంత శాడిస్టులు ఉండరంట, కొంపలో ఎక్కడా మనశ్శాంతి లేదట, మాకు వాడి మీద ప్రేమ నమ్మకం లేవట, ఇలా విసిగిస్తే ఇంట్లోంచి పారిపోవాలనిపిస్తుందట. ఇది వాడి వైఖరి కీర్తి. అంటే మన పిల్లల్ని మనం చెక్ చేయకూడదా? పెద్దవాడుగా మంచి చెప్పకూడదా? మీరొక్కళ్లే కాదు, ఎవరైనా వాళ్ళ పిల్లలకి ఖర్చు పెడతారు, మీరే ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఫీల్ అవ్వక్కర్లేదు అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాడు తెలుసా? కళ్ళనీళ్లతో మమత చెప్తుంటే నిశ్చేష్టంగా ఉండిపోయాను. ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాలేదు. బాధపడకు మమత, చిన్నతనం కదా, తెలుసుకుంటాళ్లే అని మా కమల్ది అదే ధోరణి. కానీ ఇంకా ఎదిరించే వరకు రాలేదు
మనసులో అనుకున్నాను. ఇలా 4 రోజులు గడిచాయి. రిఫ్రెషర్ కోర్స్కి అటెండ్ అవ్వడానికి ప్రిన్సిపల్ నన్ను హైదరాబాద్ వెళ్ళమన్నారు. ఎలాగో మా ఆడపడుచు అక్కడే ఉంది, తననే చూసినట్లు అవుతుందని నేను సరదా పడ్డాను. ఆడపడుచు కంటే ముందు వైదేహి నా జిగరీ దోస్త్, తర్వాత వదినా మరదళ్ళుగా అవతారం ఎత్తాం. తను వాళ్ళ ఆయన సైంటిస్టులుగా పనిచేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి కిషన్ 10th చదువుతున్నాడు. నన్ను చూసి వైదేహి ఎంతో ఆనందించింది. సాయంత్రం యూనివర్సిటీ నుంచి 7 గంటలకు ఇల్లు చేరాను. వెళ్లేసరికి కిషన్తో ఏదో మాట్లాడుతూ కనిపించింది బెడ్రూమ్లో. వాడికి ప్రేమగా సలాడ్ తినిపిస్తోంది. నాన్న, నువ్వేం ఫీల్ అవ్వకురా, నువ్వెలా చదువుతావో మాకు తెలీదా, ఈసారి తక్కువ మార్కులు వస్తాయేమైంది, తర్వాత బాగా తెచ్చుకుంటావు కదా, నీ మీద నాకు డాడీకి చాలా నమ్మకం అంటుంటే కిషన్, సారీ మమ్మీ, మ్యాచ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, ఇంకోసారి అలా చేయను అని తల వంచుకొని కూర్చున్నాడు. అదే మరి, అన్నిసార్లు ఫీల్ అయ్యేంత తప్పు నువ్వేం చేయలేదురా, నీ క్రికెట్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలీదా, చదువుతో పాటు శరీరానికి ఆటలు కూడా అవసరమే, ఈసారి సరిగ్గా ప్లాన్ చేసుకో, క్రికెట్ మానాల్సిన పనేం లేదు, దేని దారి దాందే, సరేనా, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఏ పని చేస్తుంటే దాని మీదే పూర్తిగా మనసు లగ్నం చేయి, ఒకటి చేస్తూ ఇంకోటి ఆలోచించకే, అప్పుడు రెండూ ఫెయిల్ అవుతాయి, ఓకేనా, లేచి స్నానం చేసి కాసేపు టీవీ చూసి రిలాక్స్ అయ్యి చదువుకో అంటూ కప్పు తీసుకొని హాల్లోకి వచ్చింది. నేనంతా విని ఆశ్చర్యంగా తన్నే చూస్తూ అలా నిలబడిపోయాను. ఏ కీర్తి, ఎంతసేపయిందే వచ్చి, సలాడ్ తిను అంటూ నా చేతిలో అన్ని రకాల పళ్ళ ముక్కలు వేసిన కప్పు ఉంచింది. వైదేహి, కిషన్కి మార్కులు తక్కువ వస్తే భయం చెప్పడం పోయి టీవీ చూసి రిలాక్స్ అవ్వు అని తేలిగ్గా చెప్తావేంటే, ఇంకా వాడి కాంపిటేటివ్ వరల్డ్లో ఎలా నిగ్గుకొస్తాడు, వాడి ఫ్రెండ్స్ ఎలా చదువుతున్నారో చూపించి బుద్ధి చెప్పొద్దు, మరీ అంత నెత్తికెక్కించుకోకూడదే పిల్లల్ని అన్నాను కాస్త కోపంగానే. నా మాటకి నవ్వి ఊరుకుంది. వారం పోయాక కిషన్, మమ్మీ మమ్మీ అంటూ కేకలు పెట్టుకుంటూ వచ్చాడు. మీ ఇద్దరం మాట్లాడుకుంటుంటే, ఏరా అంత హడావిడి, ఏంటి సంగతి అని అడిగా. అత్తా, నేను క్లాస్ ఫస్ట్, ఇదిగో కార్డ్, అంతేకాదు క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఇదిగో కప్ అని వాళ్ళమ్మ చేతిలో పెట్టి ముద్దులు కురిపించాడు. వైదేహి వాడిని ఆప్యాయంగా దగ్గర తీసుకొని నా వైపు చూసి అర్థవంతంగా అందంగా నవ్వింది. రాత్రి ఆ నవ్వుకు అర్థం తెలిసింది. మేమిద్దరం డాబా మీద చేరి జాజిపూల మాల కడుతూ మాటల్లో పడ్డాం. వైదేహి, నీ స్ట్రాటజీ నాకు తెలియడం లేదే, నువ్వు కానీ మీ ఆయన కానీ పిల్లాడికి బుద్ధులు చెప్తున్నట్లు పెద్దగా అరిచినట్లు కనిపించట్లేదు, వాణ్ణి పదే పదే గమనిస్తున్నట్టు లేదు, అయినా ఎలా సంభవం, అటు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు, ఇంకో పక్క క్రికెట్లోనూ కప్పు కొట్టేశాడు, మా కమల్ని నిత్యం పోరుతూనే ఉంటాం ఇద్దరం, అడుగడుగునా వాడేం చేస్తున్నాడో పట్టించుకుంటూనే ఉంటాం, మేమే కాదు మమత అని నా కొలీగుందిలే, వాళ్ళ పిల్లాడు కమల్కి సీనియర్, తను ఎంత చేస్తుందో, కొడుకు ఐఐటి సాధించాలని అడిగినవి అడగనివి అన్నీ ఇస్తున్నా వీళ్ళు ఎంత పెంకిగా తయారయ్యారంటే పేరెంట్స్ మాట అంటే అస్సలు లక్ష్యం లేకుండా నీ లెక్కేంటి అన్నట్టున్నారే, ఏం మంత్రం వేశావో చెప్పమ్మా మీ కృష్ణుడికి అన్నాను దీనంగా. ఊరుకోవే, మంత్రం లేదు తంత్రం లేదు, పిల్లలు ఎవరైనా సున్నితంగా ఉంటారే, పదే పదే ఊదరగొట్టేయకుండా చెప్పేలా చెప్పాలి, వాళ్ళకన్నీ తెలుసు, ఎదుగుతున్నారు కదా, వాళ్ళ మాటలకి కోరికలకి అవసరాలకి విలువ ఇవ్వాలి, ఎంతసేపు మన ఇష్టాలు వాళ్ళ మీదకి రుద్దేయడం కాదు, వాళ్ళ ఇష్టాలేంటి, ఎలాంటి ఫ్రెండ్స్తో ఉంటున్నారు, ఇవన్నీ వాళ్ళకి తెలిసిన వెంటనే మొహం మీద అడిగేయకుండా మనకి తెలిసినట్లు వాళ్ళకి క్లూ ఇవ్వాలి, కానీ చెక్ చేయకూడదు, దాంతో వాళ్లలో ఖచ్చితంగా పశ్చాత్తాపం మొదలవుతుంది, తాము తప్పు చేసినట్లు పేరెంట్స్కి తెలిసినా తమ మీద ప్రేమ వల్ల ఏమీ అనలేదు అన్న విషయం మనసులో నాటుకుపోవడంతో వాళ్ళు మారి తీరతారు, మరింతగా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారు, మరోసారి తప్పు చేసేటప్పుడు ఆలోచించి తీరతారు. వైదేహి చెప్పే విధానం చాలా ముచ్చటగా ఉంది. ఈలోపు ఏదో గుర్తొచ్చినట్లు, అవును వైదేహి, వాడి ఫ్రెండ్స్ అంతమంది వస్తూ పోతూ ఉంటారు కదా, వాళ్లతో పోల్చి ఇంకా వాడు బాగా చదివేలా ఎంకరేజ్ చేయొచ్చుగా, మేము అలా చేస్తున్నాం, దాంతో సిగ్గు తెచ్చుకొని బాగుపడతాడని అన్న దానికి పాయింట్ తెలియలేదన్నట్టు తెలివిగా.
వైదేహి అప్పుడు నా వైపు చూసిన చూపు ఎప్పటికీ మర్చిపోలేను. ఏంటి కీర్తి, పిల్లవాణ్ణి ఇతరులతో పోలుస్తావా? అదేదో గొప్ప విషయమైనట్లు పైగా చెప్పుకోవడం చూడు. ఎందుకు అసలు పోల్చాలి? వీళ్ళకేం తక్కువ, వాళ్ళేంటే గొప్ప? వీళ్ళకున్న ప్లస్ పాయింట్స్ మీకు ఎందుకు కనిపించట్లేదు? మీరు పోలుస్తున్న ఆ పిల్లల్లో ఏమీ నెగిటివ్ పాయింట్సే లేవా? ఏదో మార్కులు ఎప్పుడో ఒకసారి వాళ్ళకి ఎక్కువ వస్తే ఇంకా మన పిల్లలు వేస్టేనా? మార్కులు ర్యాంకులు బట్టి వీళ్ళ తెలివితేటల్ని నిర్ధారించడం న్యాయమేనా? అంది ఆవేశంగా. నేను షాక్ తిన్నట్టు చూస్తూ ఉండిపోయాను. మరి ఎలాగే పిల్లల్ని దారిలో పెట్టడం? మంచిగా చెప్తే వినరు, పోలుస్తుంటే ఎదురు తిరుగుతున్నారు, ఇంట్లోంచి వెళ్ళిపోతాం, ఆ పిల్లల్ని తెచ్చి పెంచుకుంటున్నారు, ఎలా ఇంకా? అన్నా నీరసంగా. ఆలోచిస్తే అదేం కష్టమేం కాదే కీర్తి. పిల్లలు మన ఆశాదీపాలు, మన సంస్కారాలే వాళ్ళకి అలవడతాయి. వాళ్ళని శత్రువుల్లా దోషుల్లా చూడకుండా ఫ్రెండ్స్లా చూడాలి. వాళ్ళ మీద నమ్మకం ఉండాలి. వాళ్ళు ఎలా ఉన్నా మనం వాళ్ళని ప్రేమిస్తామనే నమ్మకం కలిగించాలి. వాళ్ళ ఆశలేంటో ఆశయాలేంటో తెలుసుకొని ఆ మార్గంలో వాళ్ళని ప్రోత్సహిస్తూనే మనకి కావలసినట్లు వాళ్ళని తీర్చిదిద్దుకోవాలి. కిషన్ విషయం చూడు, వాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. వాడి ఇష్టాన్ని గౌరవిస్తూ ప్రోత్సహిస్తూనే చదువు ఎంత అవసరమో చెప్తూ క్రికెట్లోనే కాదు చదువులో కూడా ఫస్ట్ అనిపించుకోవాలి అని సున్నితంగా మనసుకి పట్టించా. వాడి క్రికెట్ని తీసిపారేయలేదు కాబట్టి వాడికి మనసులో అమ్మ మాటని గౌరవించాలనే భావన నాటుకుపోయి చదువులో ర్యాంక్ తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకో మాట, పిల్లల్ని ఎప్పుడు ఇతరులతో పోల్చకూడదు. న్యూనత కానీ అహంకారం కానీ పెరిగిపోతుంది దానివల్ల. దానికంటే వాళ్లతోనే వాళ్ళని పోల్చాలి అంటూ ఒక్క నిమిషం ఆగింది వైదేహి. అంటే? అర్థం కాలేదు నాకు. అదేనే, వాణ్ణి తక్కువ మార్కులు వస్తే ఫలానా గోపిలాగా ఫస్ట్ ఎందుకు రాలేదు అని తిట్టే కంటే, క్రితంసారి నీకు ఎంత బాగా మార్కులు వచ్చాయి, ఈసారి ఎందుకు రాలేదనో? నువ్వు బాగా చదువుతావు కదా, ఈసారి ఎందుకో డల్ అయ్యావు, నెక్స్ట్ టైం బాగా తెచ్చుకుంటావులే, పట్టుదల ఉంది నీలో అంటూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నిజంగా వాళ్లలో కృషి పట్టుదల లేకపోయినా మనం ప్రోత్సాహంగా అన్న మాటలు వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి బాగా చదివేలా సహకరిస్తాయి. అంతెందుకు, మన విషయమే తీసుకో. పెద్దవాళ్ళమైనా ఆఫీస్లో ఎవరితోనైనా పోల్చి మనల్ని తక్కువ చేస్తే ఎంత చిన్నబుచ్చుకుంటాం, నువ్వే చెప్పు. అలాగే చిన్నవాళ్ళకి ఆత్మాభిమానం ఉంటుంది. పోల్చడం వల్ల వాళ్ళని ఏదో కరెక్ట్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నామని మర్చిపోతున్నాం. ఈసారి నేను చెప్పినట్లు చేసి చూడు, కమల్ ఐఐటీ ఎందుకు తెచ్చుకోవడో చూద్దాం. రోజు పోల్చి విమర్శించి తిడుతుంటే వాళ్ళకి పేరెంట్స్ మీద ఇష్టం గౌరవం రెండూ ఉండవు తెలుసా? మంచిగా ఓపిక్గా చెప్తేనే ఫలితం ఉండేది. మీ ఫ్రెండ్కి చెప్పు, అలా పోల్చకేం ప్లీజ్ అని ముసిముసి నవ్వులు కురిపించింది వై అనే ప్రశ్నకు తావే ఇవ్వని మా వైదేహి. విన్నారు కదా, అలా పోల్చకండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.